T20 వరల్డ్ కప్లో గనుక చూసుకున్నట్టయితే భారత్ సౌత్ ఆఫ్రికా చేతుల్లో ఓటమి పాలైంది. దాంతో ఇక జరగబోయే జింబాబ్వే అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. భారత్ సెమీఫైనల్స్కు వెళ్లాలండి. అయితే ఇక ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్లో గనుక చూసుకున్నట్టయితే భారత జట్టు తుది జట్టు అనేది అంటే తుది జట్టు వివరాలు ఒకసారి తెలుసుకున్నట్టయితే ఓపెనర్గా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ యథావిధిగా రాబోతున్నారు. కేఎల్ రాహుల్కు బీసీసీఐ మరొక అవకాశం ఇవ్వబోతోంది. ఇక వన్డౌన్లో విరాట్ కోహ్లీ, ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ యథావిధిగా కొనసాగగా ఆ తర్వాత దినేష్ కార్తిక్కి గత మ్యాచ్లో గాయం కారణంగా తను పక్కకు తప్పుకోవడం, అతని స్థానంలో రిషబ్ పంత్ రావడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత రిషబ్ పంత్ ఎంతవరకు ఈ మ్యాచ్లో రాణిస్తారనేది చూడాల్సిందే. ఎందుకంటే రిషబ్ పంత్ మంచి కసి మీద ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రాణించే సూచనలే కనిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత ఆల్రౌండర్ స్థానంలో హార్దిక్ పాండ్యా కొనసాగుతూనే ఉంటాడు. ఇక ఫాస్ట్ బౌలర్లో భువీ, షమీతో పాటుగా హర్షదీప్ సింగ్ కొనసాగుతారు. ఇక దీనిలో వచ్చిన మార్పల్లా ఏమైనా ఉంది అంటే రవిచంద్రన్ అశ్విన్తో పాటుగా చాహల్ కూడా రంగంలోకి దిగుతున్నాడు. ఎందుకంటే చాహల్ ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్స్ను చాలా గొప్పగా అడ్డుకోగలడు, అలాగే అశ్విన్ కూడా. ఇక ఈ వీడియో కనుక నచ్చుకున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.